నిన్న చైనాలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 133 మంది మరణించారు. విమాన ప్రమాదం కారణంగా అడవుల్లో మంటలు చెలరేగాయి. గువాన్జూ నుంచి కున్మింగ్కు వెళ్తున్న చైనా ఈస్టర్న్ ఎయిర్లైన్స్ బోయింగ్ 737 విమానం ఘోర ప్రమాదానికి గురైంది. అయితే ప్రమాదానికి ముందు విమానంలో ఉన్న ప్రయాణికులు ప్రాణభయంతో ఆర్తనాదాలు చేశారు. ఈ దృశ్యాలను విమానంలో ఉన్న ఓ ప్రయాణికుడు తన సెల్ఫోన్లో చిత్రీకరించాడు. ఆ వీడియోలో ప్రయాణికులు కేకలు పెడుతున్నట్లు వినిపిస్తోంది. Nó mà làm ơn áo vô trời chết lộ.